चूडी అది డాక్టర్ అవుతుందని నేను కలలు కంటుంటే పిచ్చి వేషాలు ఏంటి అసలు సినిమా ఏంటి అది పేరు మార్చుకోవడం ఏంటి నువ్వు నీ తమ్ముడు కలిసి ఆడుతున్నా నాటకం ఏంటి దానికి ఇంట్రెస్ట్ అంటేను వయసులో పెద్దది నువ్వు కొట్టడంలో తప్పేం లేదు బావా నా కూతుర్ని డాక్టర్ని చేస్తానని నన్ను నమ్మించి తీసుకొచ్చి దాని చేత సినిమా వేషాలు వేయిస్తూ దాని దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు కదరా ఎందుకు చేసావురా బావా బావా నేను కావాలని దాని జీవితాన్ని నాశనం చేయలేదు బావా మరి ఎందుకు చేసావురా ఊళ్ళో ఊళ్ళో నాకున్న పరువు తీయడం కోసం చేసావా నలుగురులో నలుగురులో నన్ను నవ్వుల పాలు చేయడానికి చేసావా ముండాకోర్ ఎందుకు చేసావురా చెప్తాను బావా వీణని డాక్టర్ చేద్దామని తీసుకొచ్చా కానీ ఆ అమ్మాయికి యాక్టింగ్ అంటేనే ఇంట్రెస్ట్ అదృష్టం బాగుంది తన పెద్ద స్టార్ అయితే మీ జీవితాలు బాగుపడతాయని తనను పెద్ద హీరోయిన్ చేద్దాం అనుకున్నాను కానీ అది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు బావా మోసమా ఏం మోసమరా నా నోటితో నేను చెప్పలేను బావా నిజం చెప్పకపోతే నిన్ను చంపేస్తాను నిజం చెప్పు చెప్తాను బావా హీరోయిన్ గా సంపాదించిన దానికంటే ఉళ్ళంకుంటే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చని ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టింది బావా బావా నిన్ను చెప్పు బావా ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అడ్రస్ కెళ్ళి చూడు నేను చెప్పింది అబద్ధం అయితే వచ్చి అడ్డంగా నరికే బావా నరికే అబద్ధం కూతురు మీద అభాండం వేస్తున్నావు కదా నువ్వు నువ్వు పురుగులు పడి చస్తావురా కుక్క చావు చస్తావు చూడు బావా చూస్తాను నీ అంతం చూస్తాను అంతం చూస్తాను ఎందుకండి ఆ అమ్మాయి మీద అన్ని అబండాలు వేశారు నోరెత్తుంటే చీరేస్తాను ఆడపిల్ల ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతావండి నేను బాగుపడతాను నువ్వు నోరు మూసుకుని పో పో లోపలికి హలో కమలా ఇది కమలిల్లే కదమ్మా అవునండి అందర్నీ చూస్తావా లేక ప్రత్యేకంగా ఎవరైనా కావాలా ఆ చెప్పు ఎవరు కావాలి నక్షత్ర ఓహో నక్షత్ర కావాలా ఈ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళు అని లేకుండా అందరికీ నక్షత్రే ఆ లోపల కస్టమర్ తో బిజీగా ఉంది అందాక కూర్చోండి కూర్చోండి సూపర్ కమల ఈ కంపెనీకి ఎన్నో సార్లు వచ్చాను ఎంతో మంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశాను కానీ ఈ నక్షత్ర లాంటి బ్యూటీని ఫస్ట్ టైం చూస్తున్నాను ఏం గురు నక్షత్ర కోసం వెయిటింగా అబ్బబ్బబ్బబ్బ ఏం ఎంకరేజ్మెంటు ఏం కోఆపరేషను అసలు దాన్ని కన్న అమ్మా బాబు ఎవరో గాని వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలంటో పొగట్టు లాపి పేమెంట్ ఇచ్చాడు బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్
నన్ను క్షమించండి, మన పెళ్ళైన ఇన్నేళ్లలో ఏనాడు మీకు అబద్ధం చెప్పలేదు. మొదటిసారి మన బిడ్డ కోసం చెప్పాను, అది కూడా మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, దాని ఆశ తీర్చడం కోసం. అందుకే తప్పని తెలిసినా కూడా నీ మాట జవదాటాను, నాది తప్పే. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ మహాపాత్మురాలు చేసిన ఈ ఒక్క తప్పు క్షమించండి. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని మీ పాదాలు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Oh, my God.